Narega Panulu Chesina Praja Pratinidulu Evaru Andolan Chandavadani Andhra Pradesh Panchayati Raj Chamber Adhyakshulu Rajendra Prasad Annaru Gatamlo Narega Panulu Chesina Sarpanchulaku MPTCLaku JPTCLaku Billulu Ivvakapovatam Prabhutva Kakshya Sadhimpu Dhoraniki Nidarshanamani Ayana Annaru Narega Panulu Chesina Variki Andhra Pradesh Panchayati Raj Chamber Andaga Untundani Teliparu ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినటువంటి వాళ్ళకి బకాయిలు 4 వారాల్లో చెల్లించాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చి 10 రోజులైనా ఇంతవరకు ఆ బిల్లులు చెల్లించకుండా కుంటి సాకులు చెప్తూ అధికారులు మా సర్పంచుల్ని ఎంపీటీసీల్ని ఎంపీపీల్ని జడ్పీటీసీల్ని వేధిస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుంది. అందుకనే మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, మీరెవళ్ళో కూడా ధైర్యపడవద్దు, ఆత్మహత్యలకు పాల్పడవద్దు, మీ కుటుంబాలకు అన్యాయం చేయవద్దు. అవసరమైతే గతంలో మాదిరే మరలా మీ తరఫున ఆందోళన ఉద్యమాలు చేయడానికి మా పంచాయతీరాజ్ ఛాంబర్ సిద్ధంగా ఉందని చెప్పి హామీనిస్తూ, అదేవిధంగా ఎక్కడైతే ఈ బకాయి నిధులు చెల్లించడం లేదో ఆయా పంచాయతీల కార్యదర్శులకి, అలాగే ఆ మండల ఎంపీడీఓలకి, జిల్లా కలెక్టర్కి, అలా జిల్లా పంచాయతీ అధికారికి, పంచాయతీరాజ్ కార్యదర్శి గారికి, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్కి, వీళ్ళకి మీ లాయర్ల ద్వారా లీగల్ నోటీసులు ఇవ్వండి. రాష్ట్ర హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని మెన్షన్ చేస్తూ మాకు బకాయిలు ఎందుకు ఇవ్వరో ఇవ్వండి అని చెప్పి మీరు లీగల్ నోటీసులు ఇవ్వండి. ఆ లీగల్ నోటీసుల్ని ఆ కాపీల్ని పనులు వివరాలు మాకిస్తే మేము మరలా హైకోర్టులో కోర్టు ధిక్కార నేరం కింద ఆ అధికారుల పైన కేసు వేయటం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాం, పంచాయతీ కార్యదర్శులకి, ఎంపీడీఓలకి, అలాగే జిల్లా కలెక్టర్లకి, డిపోలకి, అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శికి, కమిషనర్ గారికి కూడా మీరు వెంటనే ఉపాధి హామీ బకాయిలు చెల్లించకపోతే మీ అందరిపైన ప్రతి ఒక్కళ్ళపైన పేరు పేరున కూడా కోర్టు ధిక్కార నేరం కింద కేసులు వేస్తాం, మీకు శిక్ష పడే విధంగా కూడా మేము మా పంచాయతీరాజ్ ఛాంబర్ తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ తరపున పోరాటం చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు నాయకులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హామీ ఇస్తూ, దయచేసి ఎవళ్ళో కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.